एपी लोकल टीवी प्रेक्षक स्वागत सूर्य ग्लोबल मल्टी स्पेशालिटी हॉस्पिटल कैंसर वैद्य निपुण रमेश रेड्डी गारु मन तो उन्नारु कैंसर पै कैंसर लक्षण कोसम डाक्टर गारु नेलि तेलुसुकुंदाम डाक्टर गारु नमस्कार अंडि డాక్టర్ గారు పెద్దపై క్యాన్సర్ ఎలా వస్తుందండి ముఖ్యంగా ఈ పెద్దపై క్యాన్సర్ అనేది మన మారుతున్న ఆహార అలవాట్ల వల్ల కానీ మన మారుతున్న జీవనశైలి విధానం వల్ల కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వెస్టర్న్ వరల్డ్లో అంటే పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉన్న ఈ క్యాన్సర్ ఇప్పుడు మన దేశంలో కూడా ఎక్కువగా రావడం మొదలుపెట్టింది ముఖ్యంగా 30-35 ఏళ్ళు 40 ఏళ్ల వయసు లోపలి ఉన్న వాళ్ళకు కూడాను ఈ క్యాన్సర్ రావడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం దీనికి ముఖ్యంగా 3-4 కారణాలు ఉంటాయండి ఒకటి మలబద్ధకం అనేది మలబద్ధకం వల్ల మనకు పేగు ఎంటీ కాకుండా అలాగే ఎక్కువసేపు ఉండడం వల్ల అందులో టాక్సిన్స్ ఫామ్ అయ్యి దానివల్ల మనకు క్యాన్సర్గా తిరిగే అవకాశం ఉంటుంది రెండవది మనం మారుతున్న ఆహార అలవాట్లో ఎక్కువగా మాంసాహార వృత్తులు ఎక్కువ ఉండడం దాని ద్వారా ఫైబర్ కంటెంట్ పీచు పదార్థాలు తగ్గిపోవడం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూరగాయలు ఆకుకూరలు పళ్ళు తగ్గించేసేయడం ఎస్పెషలీ జంక్ ఫుడ్ అలవాటు ఎక్కువ అవ్వడం వలన నెక్స్ట్ 10-20 సంవత్సరాల్లో ఇది తరచుగా వచ్చే క్యాన్సర్ లాగా తయారయ్యే ప్రమాదం కూడా ఉందండి పెద్దపై క్యాన్సర్ వచ్చే ముందు రోగికి లక్షణాలు ఏమైనా తెలుస్తాయంటారా మామూలుగా ఈ పెద్దపేగు క్యాన్సర్కి కొన్ని లక్షణాలు ఉంటాయండి దాని ద్వారా మనం భయపడచ్చు అలానే ఈ లక్షణాలు ఉన్న అందరికీ క్యాన్సర్ ఉందని కాదు తరచుగా వచ్చే కంప్లైంట్ ఏంటి అంటే మన మలంలో రక్తం పడడం ఇది చాలా తరచుగా వస్తుంది చాలామంది దీన్ని అశ్రద్ధ చేయడం మొలలు అనుకొని దానికి ట్రీట్మెంట్ లోకల్గా చేయించుకోవడం స్పెషలిస్ట్ని కలవకపోవడం ఇటువంటివి చేసి డిలే చేసుకుంటారు రెండవది మారుతున్న పేగు కదలికలు అంటే కొన్ని రోజులు మలబద్ధకం ఉంటుంది కొన్ని రోజులు విరేచనాలు అవుతాయి ఇలా మామూలుగా ఉండకుండా మారడం అంటే విరేచనాలు ఎక్కువ అవడం లేదా మలబద్ధకం కంటిన్యూస్గా ఉండడం ఇటువంటి లక్షణాలు ఉంటాయి మూడవది ఏంటంటే ఎస్పెషలీ మగవాళ్ళలో వయసు పడిన వాళ్ళలో తరచుగా నీరసం రావడం అంటే కొన్ని పెద్దపేగు క్యాన్సర్లు ఏంటంటే మనకు తెలియకుండా మలంలో రక్తం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల బ్లడ్ తక్కువైపోయి మనిషి నీరసించిపోతాడు సో వయసు పైబడిన మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఎట్లా ఋతుస్రావం ఉంటుంది కాబట్టి మనం అందరికీ చెప్పలేం మగవాళ్ళలో బ్లడ్ తగ్గిందంటే వాళ్ళకు ఎక్కడో బ్లడ్ లాస్ అవుతుందనేది గమనించాలి ఇవి కామన్గా మనకు ఎన్కౌంటర్ అయ్యే 3 లక్షణాలు ఇవే కాకుండా ఒక్కొక్కసారి పొట్ట నొప్పి రావడం పొట్ట ఉబ్బరించడం ఎందుకంటే ఇది జబ్బు పొట్టలో పెరిటోనియం కంటాం జబ్బు స్ప్రెడ్ అవ్వడం వల్ల వచ్చే సింప్టమ్స్ అన్నమాట వీటిని కూడా మనం అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలి ప్రస్తుత తరుణంలో వైద్యం ఉందా మందులు ఏమైనా అందుబాటులో ఉన్నాయంటారా డాక్టర్ మందులు అయితే అందుబాటులో ఉన్నాయి మనకు రొమ్ము క్యాన్సర్ లాగానే పెద్దపేగు క్యాన్సర్ కూడా ఎలా అంటే చిన్న స్టేజ్లో మనం గుర్తించగలిగితే సంపూర్ణంగా నయం చేయవచ్చు కాకపోతే 4వ స్టేజ్లో ఎక్కువ డయాగ్నోస్ కాకుండా చూసుకోవడానికి టైం కూడా మనకు ల్యాగ్ టైం అంటారు అది కూడా మనకు బాగానే ఉంటుంది ఈ పెద్దపేగు క్యాన్సర్లో చిన్న క్యాన్సర్లు ఎస్పెషలీ 1 స్టేజ్ క్యాన్సర్ అంటే మనకు పెద్దపేగుకు మాత్రమే పెద్దపేగు చుట్టూనే ఉన్న క్యాన్సర్లు మాత్రం 95-98% పూర్తిగా సంపూర్ణంగా నయం చేయవచ్చు అలాగే 2వ స్టేజ్లో 85-90% వరకు సంపూర్ణంగా నయం చేయొచ్చు 3వ స్టేజ్లో మాత్రం 70% వరకు నయం చేయవచ్చు బట్ 4వ స్టేజ్కి వచ్చిందంటే కంప్లీట్గా నయమయ్యే శాతం చాలా చాలా తక్కువ 5 ఏళ్ల పాటు జీవించే వాళ్ళ సంఖ్య 40% మాత్రమే ఉంటుంది చికిత్స అంటే ఫస్ట్ మనము దానిని ఎగ్జామినేషన్ చేసి స్పెషలిస్ట్ ద్వారా ఒక కొలనోస్కోపీ కానీ ప్రాక్టోస్కోపీ కానీ చేస్తారు చేసి గడ్డ ఎక్కడుంది పరిమాణం ఎంత చుట్టూ ఎంత వ్యాపించింది అనేది చూస్తారు దాని ద్వారా ఆపరేషన్కి సూటబుల్ అవుతుందా కాదా అనేది వైద్య నిపుణులు దాన్ని ధృవీకరిస్తారు సో పెద్దపేగు క్యాన్సర్ 3 విధాలుగా ఉంటుంది ఆపరేషన్ ద్వారా చేయడం రేడియేషన్ ద్వారా ఎస్పెషలీ రెక్టల్ క్యాన్సర్స్ అంటారు యానల్ కెనాల్ క్యాన్సర్స్ అవి కాకుండా కీమోథెరపీ అనేది కీమోథెరపీ 1వ స్టేజ్లో జబ్బు తిరిగి రాకుండా నివారించడానికి ఉపయోగపడుతుంది 4వ స్టేజ్లో మనకు జబ్బు తీవ్రతను తగ్గించి తద్వారా పేషెంట్ రోగికి ఉన్న సమస్యలను తగ్గించడానికి ఉపశమనంలాగా ఉపయోగపడుతుంది ప్రస్తుతం పెద్దపేగు క్యాన్సర్లో చాలా రీసెర్చ్ జరుగుతోంది కొత్త ఇమ్యూనోథెరపీలు
యాంటీ వెజఫ్ థెరపీ బెవసుజుమాబ్లు, ఈజీఎఫ్ఆర్ యాంటీ ఈజీఎఫ్ఆర్ థెరపీ, సెటుక్సిమాబ్ అని కొత్త కొత్త మాలిక్యూల్స్ అన్నీ వస్తున్నాయి. వీటి ద్వారా జీవన పరిమాణం కూడా పెరిగే అవకాశం చాలా ఉంది. ఈ పెద్ద పేగు క్యాన్సర్ రోగులకు ఎటువంటి వైద్యం చేసుకుంటే వాళ్ళకి వైద్యం తగ్గుతుంది, మీ సలహాలు చెప్పండి డాక్టర్ గారు. సో డెఫినెట్గా వీరు ఇండెక్స్ కేస్ అవుతారండి. వీరు సమాజంలో కానీ లేదా వారి కుటుంబంలో కానీ వేరే వాళ్ళు దాని బారిన పడకుండా వీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఆహారపు అలవాట్లు మార్పు అనేది చాలా ముఖ్యం. లేకుంటే వచ్చే రెండు దశాబ్దాల్లో ఈ క్యాన్సర్ యొక్క తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ చాలామంది ఆపరేషన్ అనగానే భయపడేసి పేగు ఒక్కొక్కసారి బయట పెట్టవలసి వస్తుంది కొంతమందికి. ఎందుకంటే దాని లొకేషన్ని బట్టి ఆపరేషన్ చేసినప్పుడు మనకు కొన్ని స్పింక్టర్స్ ప్రిజర్వ్ చేయలేనప్పుడు పెద్ద పేగు కొంచెం బయటికి పెట్టవలసి వస్తుంది. కొంతమందికి టెంపరరీగా అంటే 6 నెలల పాటి, కొంతమందికి జీవితకాలం పెట్టవలసి ఉంటుంది. కాకపోతే ఇది చాలా సోషల్ స్టిగ్మాని పేషెంట్లో గగురుబుచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది భయపడి ట్రీట్మెంట్ డిలే చేసుకుంటారు. సో అటువంటి వారు డెఫినెట్గా మనకు శారీరక సౌందర్యం కన్నా జీవనం మన మీద ఆధారపడిన వారు ముఖ్యం. కాబట్టి ఇది మిస్ అవ్వకుండా మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసి దానివల్ల మంచి ఏంటి చెడేంటి అనేది చూసి, మంచి ఎక్కువ జరుగుతున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న వాటికి ఆల్టర్నేటివ్స్ కూడా ప్రస్తుతానికి ఎక్కువగా వస్తున్నాయి. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా అండ్ మైక్రో సర్జరీ ద్వారా ఇవన్నీ కూడాను, అండ్ స్టేపుల్స్, వీటి కొత్త కొత్త టెక్నిక్స్ వల్ల ఏంటంటే స్ఫింక్టర్ ప్రిజర్వేషన్ అనేది పెరుగుతోంది. దీనివల్ల ఇలా పేగు బయటపెట్టే అవకాశం అనేది తగ్గుతోంది. సో స్పెషలిస్ట్ దగ్గర డెఫినెట్గా ఇది ఉంటుంది. ఈ కొలాస్టమీకి ఇలియాస్టమీకి భయపడి ఆపరేషన్కి మాత్రం దూరం అవ్వకండి. రెండవది రేడియేషన్. రెక్టల్ క్యాన్సర్స్లో అంటే మనకు చిన్న ఆఖరిలో ఉండే పెద్ద పేగు క్యాన్సర్లు చాలా వరకు ఫస్ట్ రేడియేషన్ ఇచ్చి జబ్బును బాగా కంట్రోల్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం టోటల్ నియోడ్జువెంట్ థెరపీ అండ్ స్ఫింక్టర్ ప్రిజర్వేషన్ థెరపీ అని కొత్తవి మనం చూస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఆపరేషన్ లేకుండా కొందరిలో ఎవరిలో అయితే సంపూర్ణంగా రేడియేషన్కి గడ్డ కరిగిపోయి ఉంటుందో అటువంటి వారిని మనము సీరియల్గా ఎంఆర్ఐస్ చేసుకుంటూ ఆపరేషన్ అనే అవసరమే లేకుండా వారిని మనము స్ఫింక్టర్ మొత్తం వాళ్ళ యాస్టిస్ ఆర్గాన్ ప్రిజర్వేషన్ని మనము చేయవచ్చు అన్నమాట. ఇవి కొత్త కొత్త పంక్తులు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏది మేలు జరుగుతుంది అనేది డిస్కస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కీమోథెరపీ అనేది యూజువల్గా మైల్డ్గానే ఉంటుంది. ప్రస్తుతం వస్తున్న కీమోథెరపీస్ చాలా వరకు కూడాను తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, మ్యాక్సిమం బెనిఫిట్తో వస్తున్నాయి. అది పేషెంట్ టు పేషెంట్, కొంతమందికి ఎందుకు ఎక్కువ కొంతమంది పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళని మేము ముందే గుర్తించి వారికి తక్కువ డోస్తో స్టార్ట్ చేసుకొని వాళ్ళు టైట్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ మూడు ట్రీట్మెంట్ పద్ధతులలో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే విసిద్ధంగా అడిగి తెలుసుకొని మరీ దాన్ని ప్రొసీడ్ అవ్వవలసి ఉంటుంది. స్పెషలిస్టులు డెఫినెట్గా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వారికి రీసెంట్ అప్డేట్స్ అన్నీ ఉంటాయి అండ్ ఆ చికిత్సలో వాళ్ళు రోజువారీ ఎంతమంది పేషెంట్లు చూస్తున్నారనే దాన్ని బట్టి పేషెంట్ అవుట్కమ్ అంతా బాగుంటుందన్నమాట. సో నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎవరైతే ఎక్కువ ట్రీట్ చేయగలరో వాళ్లకు ఈ ఒరవడలన్నీ బాగా తెలిసి ఉంటాయి. డాక్టర్ గారు, ప్రధానంగా క్యాన్సర్ వచ్చిన వారు ప్రతి ఒక్కరు చనిపోతారు అనే అపోహలు ఎక్కువగా ఉన్నాయి, దాని మీద మీరేమంటారు? అవునండి, ఇది అపోహ అవుతుంది. ఎందుకంటే ఈ మాట 50 ఏళ్ళ 60 ఏళ్ల క్రితం వాస్తవం. ఎందుకంటే టీబీ వచ్చినా మనుషులు చనిపోయేవారు, మలేరియా వచ్చినా మనుషులు చనిపోయేవారు. కానీ ఇప్పుడెవరు మలేరియా వస్తే చనిపోతారని, టీబీ వస్తే చనిపోతారని అనట్లేదు. ఎందుకంటే దానికి వైద్యం కనుగొన్నారు కాబట్టి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ లేని ఒక జబ్బు అనేవారు. ప్రస్తుతానికి అలా కాదు. మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకోగలగడమే దీనికి మేజర్ కీ అన్నమాట. అంటే మనం తొందరగా దానిని గుర్తించగలిగితే సంపూర్ణంగా నయం చేయగలిగిన మందులు, పరికరాలు, దాని తగ్గ రేడియేషన్ వంటి టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి. యూజువల్గా పెద్ద పేగు క్యాన్సర్లు మనం కరెక్ట్గా అలర్ట్ అయితే 80% వరకు అన్నీ కూడాను మొదటి 3 స్టేజ్ల్లో మనం కనుగొనవచ్చు. 10 నుంచి 15%, మ్యాక్సిమం 20% వరకు 4 స్టేజ్కి వెళ్తాయి. అవి బ్యాడ్ బయాలజీ ఉన్నవి మనం ఐసోలేట్ చేయాలి. అంటే ప్రతి పది మందిలో 8 మందికి మనం తొందరగా కనుగొనవచ్చు. వీళ్ళలో సంపూర్ణంగా ట్రీట్మెంట్ అయ్యి అందులో 7 మంది కంప్లీట్గా డిసీజ్ ఫ్రీ అంటే జబ్బు రహిత జీవితాన్ని గడపగలరు అన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైన విషయం.
ఎంత తొందరగా ఆ జబ్బును మనం కనుగొంటే అంత ఈజీగా మనం దానిని ట్రీట్మెంట్ చేసుకొని నయం అవ్వచ్చు. ఫస్ట్ స్టేజ్లో మొదటి స్టేజ్లో యూజువల్గా ఓన్లీ సర్జరీ మాత్రం చేసేసి ఆపే సరిపోతుంది అన్నమాట. సో రెండవ స్టేజ్లో మనకు కీమోథెరపీ యాడ్ చేయవలసిన అవసరం రావచ్చు, మూడో స్టేజ్లో రేడియేషన్ కూడా యాడ్ చేయవలసిన అవసరం రావచ్చు. సో స్టేజ్ పెరిగే కొద్దీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ యాడ్ ఎక్కువ అవసరమవుతాయి. అలాగే మనకు దానివల్ల జబ్బు తిరిగి వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవడానికి మనం స్టేజ్ వైజ్ దాన్ని చూసుకుంటాం. సో పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు బయాప్సీతో పాటు స్టేజింగ్ అంటే ఎక్కడ స్ప్రెడ్ అయిందా లేదా అనేది చూసుకుంటాం. దాని తర్వాత మనము ఏ ట్రీట్మెంట్ ఏ స్టేజ్కి ఏ ట్రీట్మెంట్ అవసరమవుతుందని నిర్ధారించుకొని దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఈ పెద్ద పేరు క్యాన్సర్ కోసం మన సూర్య గ్లోబల్ మల్టీ హాస్పిటల్ ద్వారా ఎటువంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో చెప్పండి. పెద్దపేగు క్యాన్సర్కి ఎస్పెషలీ స్క్రీనింగ్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయండి. అంటే హై రిస్క్ పాపులేషన్ అంటారు, అంటే ఇంట్లో ఆల్రెడీ పెద్దపేగు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 45 ఏళ్ళలోపు ఎవరికైనా పెద్దపేగు క్యాన్సర్ వచ్చింటే వాళ్ళ పిల్లలు వాళ్ళు డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీరిలో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెస్ట్రన్ అంటే పాశ్చాత్య దేశాల్లో 45 సంవత్సరాలు దాటిన ప్రతి వారు కంపల్సరిగా కొలోనోస్కోపీ చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ ఈ క్యాన్సర్ విరివిగా వస్తుంది కాబట్టి. మన దగ్గర ఇంకా ఎక్కువ అవ్వలేదు కానీ ఫ్యూచర్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందరికీ చేయట్లేదు. ఓన్లీ ఇలా ఎవరి ఫ్యామిలీలో అయితే ఇట్లా హై రిస్క్ ఫీచర్స్ ఉంటాయో జెనెటిక్ కౌన్సిలింగ్ చేయించుకొని వీళ్ళు డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది చేయించుకోవడం ముఖ్యం. స్క్రీనింగ్ కొలోనోస్కోపీతోనే కాకుండా అకల్ట్ ఫీకల్ బ్లడ్ టెస్టింగ్, అదర్ ఫీకల్ గాయిక్ బేస్డ్ బ్లడ్ టెస్టింగ్స్ ఇలాంటివి మన సిగ్మాయిడోస్కోపీస్, ఫ్లెక్సిబిల్ సిగ్మాయిడోస్కోపీస్ వీటి ద్వారా, లేదు కొంతమందికి కోలానిక్ పాలిపోసిస్ సిండ్రోమ్స్ అనేవి ఫెమిలియల్గా వస్తుంటాయి, అంటే చిన్న చిన్న గుల్లల మాదిరి పేగులో ఉంటాయన్నమాట. ఇటువంటి వారు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుందండి, ఇరిటబుల్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఎస్పెషల్లీ. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి 10 ఏళ్ళు దాటితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇటువంటి వారు స్క్రీనింగ్ అందుబాటులో పెట్టుకోవాలి, అంటే 1 నుంచి 2 సంవత్సరాలకు ఒకసారి మనము పెద్ద పేగునంతా ట్యూబ్ వేసి చూడవలసి ఉంటుంది. ఇది మన దగ్గర అవైలబుల్ ఉందండి. అండ్ స్క్రీనింగ్ ప్యాకేజ్ కూడాను మన కోలాన్ స్క్రీనింగ్ ప్యాకేజ్ కూడాను అందుబాటులో ఉంది. దాంట్లో బ్లడ్ టెస్టులు చేస్తారు, ఫీకల్ టెస్టులు అంటే మలం టెస్టింగ్ చేస్తారు, రక్త పరీక్ష చేస్తారు, అలాగే ఈ గొట్టం పరీక్ష కూడా చేస్తారు. దాని తర్వాత ట్రీట్మెంట్ విషయానికి వస్తే మన దగ్గర ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ ఉన్నారు, 2 ముగ్గురు సర్జన్స్ ఉన్నారు. పెద్దపేగు క్యాన్సర్కి సంబంధించి పూర్తిగా రీసెంట్ టెక్నిక్స్ వాడి మన దగ్గర అధునాతన ఓటీలో సర్జరీస్ జరుగుతుంటాయి. దాంతోపాటు మన దగ్గర అడ్వాన్స్డ్ వేరియంట్ మెషిన్ ద్వారా రేడియేషన్ థెరపీ రెగ్యులర్గా ట్రీట్ చేస్తూ ఉంటాము. 3D CRT, IMRT టెక్నిక్స్తో కూడాను మనము, VMAT టెక్నిక్స్తో కూడాను మనం ట్రీట్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ IGRT. బట్ ఇందులో అవసరం ఉండకపోవచ్చు, అవసరం ఉన్న వాళ్ళకి IGRT టెక్నిక్ కూడా వాడుతున్నాం. కీమోథెరపీకి వచ్చేసరికి రెగ్యులర్గా అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం, అంటే జబ్బు తిరిగి రాకుండా వాడే కీమోథెరపీ మనం విరివిగా వాడుతున్నాం ఇక్కడ. దానికి ఆరోగ్యశ్రీలో కానీ EHS కానీ మనకు కార్పొరేట్ ఇన్సూరెన్సెస్లో కానీ ఆరోగ్య భద్రత కానీ మనం అన్ని స్కీముల్లో పేషెంట్కి ఎక్కడ వెసులుబాటు ఉంటుందో అలా చూసుకొని మనం ఈ ట్రీట్మెంట్లు అన్నీ ఇస్తున్నాం. రీసెంట్గా మనకు స్టేజ్ 4 విషయానికి వస్తే ఇమ్యూనోథెరపీ వాడడం కానీ, టార్గెటెడ్ థెరపీస్ అంటే సెటుక్సిమాబ్, పానిటిమాబ్, బెవసిజుమాబ్, ఇవన్నీ కూడాను, రామ్సోరుమాబ్ ఇవన్నీ కూడాను మనము ఇందులో వాడుతున్నాము. వీటిల్లో మనకు రెగ్యులర్గా పేషెంట్స్ ఉండడము, ఆరోగ్యశ్రీ సపోర్ట్ చేయడము, అలాగే పేషెంట్ టెస్టింగ్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండడము, ఇవన్నీ మనకు అడ్వాంటేజెస్గా ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు కూడాను క్యాన్సర్ అనేది అందరూ కలిసికట్టుగా చేయవలసిన ట్రీట్మెంట్, దాన్నే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అప్రోచ్ అంటారు. ఒక్కొక్క మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అప్రోచ్ ద్వారా బెటర్ అవుట్కమ్స్ ఉంటాయనేది మనము రెగ్యులర్గా వింటూ ఉంటాము.